ఒక వ్యక్తిలో ఆట పాట అండ్ మాట ఇవి మూడు కలగలిసిన వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు ఈ బాల్యం గురించి టోటల్ గా అంటే సాయిచంద్ పూర్తిగా సాయిచంద్ ఎవరు అనేది మీకు తప్పించి ఇంకెవరు తెలియదు అనుకుంటా బాల్యం ఎట్లా సాగిందండి దానికి ముందు మీరు మాట ఆట పాట అన్నారు మాట ఆట పాటకు జీవితం జత కలిస్తే అది సాయిచంద్ అండి ప్రతి మాటలో ప్రతి ఆటలో ప్రతి పాటలో ఆయన జీవితంలో అనుభవించిన కోణం ఆ అనుభవించిన పెయిన్ అలా పొంగుకొచ్చేదన్నమాట దానివల్లనే ఎప్పుడైనా వాస్తవికతకు విలువ ఎక్కువ దానికి మనం అట్లా ఉండిపోతాం ఆయన పాడే పాటలు కావచ్చు ఆయన మాటలు కావచ్చు వాస్తవికతలో నుంచి వచ్చేవి అనుభవంలో నుంచి వచ్చింది ఆయన అనుభవించి వచ్చింది అది చిన్న వయసే కావచ్చు కానీ చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలు ఎన్నో గాయాలు ఎన్నో విజయాలు అన్నీ ఉన్నాయి అంటే అంత గొప్ప చరిత్ర ఉంది ఆయన జీవితానికి బాల్యం అంతా గాయాలే అండి నాకు ఏ రోజు బాల్యంలో స్వీట్ మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నది చాలా తక్కువ ఆ స్వీట్ మెమరీస్లో రెండు మూడే వాళ్ళమ్మ చేసే ఒక రోట్లో నూరిన పచ్చడి ఇలాంటివి అప్పుడప్పుడు వాళ్ళమ్మ చెప్పే మాటలు అప్పుడప్పుడు పాట పాడితే ఫ్రెండ్స్ టీచర్స్ కొంతమంది టీచర్స్ గురించి ఈయనని ఎంకరేజ్ చేసిన టీచర్స్ తెలుగు టీచర్ కావచ్చు కొంత పీటీ టీచర్ కావచ్చు ఇంకా వేరే టీచర్స్ కావచ్చు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ప్రేమను పంచిన కొన్ని కుటుంబాల గురించి ఓకే ఆయన బాల్యంలో ఉన్నప్పుడు సాయి మా అంటే ఒక్కొక్క దశలో కొందరు కొందరు ఆయనతో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా బాల్యంలో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళ గురించి అట్లా అవి తక్కువ సందర్భాలు నాతో చెప్పుకున్నాయి చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే బాల్యం గురించి నాతో షేర్ చేసుకున్నవి 90% గాయాలే బాధలే ఒక 10% వాళ్ళతో వేరే వ్యక్తులు ఈయనను ప్రేమగా చూస్తే ఆ ప్రేమలో ఈయన సంతోషాన్ని ఎత్తుక్కున్నాడు కదా వాటి గురించి మాత్రమే ఒక 10% చెప్పారు ఇప్పుడు నేను చూడని బాల్యం అది కానీ నాకు తెలిసిన బాల్యం ఎందుకు అంటే ఆయన కళ్ళల్లో ఆ బాల్యం గురించి కావచ్చు ఆయన గడిపిన ఆ రోజులు కావచ్చు అంటే 16 సంవత్సరాలకు ముందు ఆయన గడిపిన ప్రతి రోజును ప్రతి క్షణాన్ని ప్రతి గాయాన్ని ప్రతి దుఃఖాన్ని ప్రతి బంధాన్ని నాతో షేర్ చేసుకొని కొన్ని 100 కన్నీళ్ళు ఆ కన్నీళ్ళు ఎట్లా అంటే నేను పరిచయమైనప్పుడు ఆ కళ్ళు తడి ఆరలే అట్లే ఉన్నాయి ఇంకా ఆ గాయంతో తడి ఆరని కళ్ళు నేను ఫస్ట్ చూసింది అదే నాకు సాయిచందని చూడంగానే ఆయన రంగ లేకపోతే ఆయన ఇదా ఆయన ఎక్కడి నుంచి వచ్చిందా ఆయన ఎటువంటిది కాదు ఆ కళ్ళల్లో ఆ తడియారని బాధ నాకు కనిపించింది ఒక పట్టుదల ఇవి కనిపించాయి అది ఆయన హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్కి వచ్చిన 2 నెలలకు నాకు పరిచయం ఇది అందరికీ నేను ఏదో ఒక వేదిక మీద చెప్తూ ఉన్నాను ఆ 2 నెలల తర్వాత అంటే అంతవరకు ఆ తర్వాత ఆయన ఏంది అనేది ఎవరికి షేర్ చేసుకోలేదు ఎందుకు షేర్ చేసుకోవాలనిపించిందో నేను ఎందుకు దగ్గరయ్యానో బహుశా నేను గుర్తించానో ఏమో ఆయన పెయిన్ని నాకు చెప్పుకున్నారు అప్పుడు నాది చిన్న వయసే కానీ చెప్పుకున్నారు అన్నీ చెప్పుకునే వాళ్ళం అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు బాల్యం గురించి అంటే మనము ఇప్పుడు మాటల్లో చెప్పుకున్నంత ఏదో సింపుల్గా వాళ్ళమ్మ బీడీలు చేశారు ఏదో సింపుల్గా ఏ సోషల్ వెల్ఫేర్లో హాస్టల్లో ఉన్నారు లేదు ఏదో ప్రజా సంఘాల్లో వాళ్ళ నాన్న పనిచేశారు ఇలా మనం మాటల్లో అనుకునేంత సింపుల్గా ఉండదండి ప్రాక్టికల్గా లైఫ్ అవును
చాలా కష్టంగా, చాలా అంటే చాలా. ఇల్లు గడవడమే కష్టంగా. ఇల్లు ఎలా గడవాలి? బీడీలు చేస్తే ఎంత వస్తుంది? ఒక మహిళ బీడీలు చేసి ఎంత సంపాదించగలుగుతుంది? మూడు నాలుగు రకాల వివక్షతలు ఆయన సమాజంలో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆ బాధను ఆ గాయాన్ని ఆ తర్వాత కూడా నేను చూసా. ఆయన ఇంత గొప్ప విజయాన్ని సాధించే క్రమంలో కూడా నేను చూసా. ఆ పెయిన్ నాకు కూడా తెలుసు. నేను కూడా కొంత అనుభవించుండొచ్చు, కాకపోతే దాన్ని అధిగమించే ఎదిరించే ఇంత ధైర్యవంతుడు ఉన్నాడు కదా అని ఒక పెద్ద బలం నాకు. అంటే దేన్నైనా అధిగమించిండు, అట్లా దేన్నైనా ఎదిరించిండు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని సాధించిండు ఆ బాధలో నుంచి.